తల్లి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకే మనకు ఆశ్రయంగా ఉన్న తల్లిని మనం ఎప్పటికి కూడా మర్చిపోకూడదు. దేవుని బిడ్డలారా, తల్లి 9 నెలలు ఆశ్రయముగా తన శరీరాన్ని తన గర్భాన్ని ఇచ్చింది, ఒడిలో ఉంచుకుంది. కానీ ఈరోజు అనాథ ఆశ్రయమాల్లో ఎవరున్నారు? ఆశ్రయంగా ఉన్న తల్లి అనాథ ఆశ్రయాల్లో కనపడుతున్నారు. రైల్వే స్టేషన్లలో, బస్టాండ్లలో, అనాథ ఆశ్రయమాల్లో చూడండి, అక్కడ అందరూ వృద్ధులే ఉంటారు. ఒకరొకరు చరిత్ర ఒకటి. ఏమ్మా పిల్లలు, అయ్యా పలానోడు ఇట్లా, పలానామె ఇట్లా. ప్రియ దేవుని మెట్లారా, ఆశ్రయం ఇచ్చిన తల్లిని అనాథ ఆశ్రమంలో మనం చేర్చకూడదు, అనాథలుగా చేయకూడదు. ఎందుకంటే యేసు ప్రభువుకు మాట అన్నాడు, నేను వెళ్ళి పరిశుద్ధాత్మను మీకు పంపుతా, ఆయన మీతో కూడా ఉంటాడు, మీలో ఉంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో చూస్తే ఆయన మిమ్ములను అనాథలుగా అబ్బా చెప్పట్టుకోండి, దేవుని కనపడు అనాథలుగా విడవాడు. ఆయన నిన్ను అనాథగా విడవడని దేవుని వాక్యం సెలవిస్తుంది. తల్లులారా, మీరు అనాథలుగా ఒకవేళ ఒంటరిగా ఉన్నారేమో, అందరున్నా పలకరించేవారు లేకపోతే అనాథే. కానీ భయపడొద్దండి, నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు. ఆయన తల్లి తన బిడ్డలను ఆదరించినట్లు ఆదరించి అనాథలుగా విడవకుండా దేవుడు మీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. అందుకే కొడుకు